జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల వారిని అడ్డగించే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి టీడీపీ నాయకులు కొండ్రు మురళి విమర్శించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మురళి మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రివర్స్ గేర్ పద్ధతిలో వెనక్కి ప్రయాణిస్తుందని ఎద్దేవా చేశారు. దేశమంతటా విద్యుత్ 24 గంటలు అందిస్తుంటే ఈ రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ అందించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా నాశనమైందని అనేక రకాలుగా ప్రజలపై పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎటువంటి ముందుచూపు గాని ప్రణాళికబద్ధమైనటువంటి ఆలోచన గాని లేదంటూ మాట తప్ప మడమ తిప్పం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేస్తున్న పరిపాలన ఏంటో ఒక్కసారి తెలుసుకోవాలని అన్నారు. అదే విధంగా కొత్త జిల్లాల విభజనలో చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలోని నియోజకవర్గాల్లో రాజం నియోజకవర్గం ఒకటి ముఖ్యమైనది. 4 మండలాలకు హెడ్ క్వార్టర్గా ఉన్న ఈ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తామని చెప్పి ప్రకటించకపోవడం కూడా బాధాకరమని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి ప్రజల మీద ఈ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి నడుము విరగొట్టడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా దుర్మార్గంగా సామాన్య ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల మీద పన్ను భారం వేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం రివర్స్ ప్రభుత్వం, అన్నీ రివర్స్ గేర్లో జరుగుతాయి. దేశం అంతా 24 గంటలు కరెంటు ఇస్తుంటే ఈ రాష్ట్రంలో ఈరోజు 24 గంటలు కరెంటు దొరకడం అరుదయ్యే పరిస్థితి కనబడుతుంది. వచ్చిన వెంటనే ఈయన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే పవర్ మీద పడి పవర్ పర్చేజీలు వారేదో డబ్బులు కొట్టేస్తున్నారని చెప్పి మరి మొత్తం అన్యాయంగా పీపీఎల్ రద్దు చేయడం వల్ల ఈరోజు రమారమి 2500 కోట్లు మనకి భారం పడడం జరిగింది. అలాగే ఈరోజు చూసుకుంటే పవర్ సాచురేటెడ్ అయింది, దేశం అంతా ఇస్తున్నారు 24 గంటలు. అలాగే గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 వరకు కూడా ఒక్కరోజు కూడా కరెంట్ ఇబ్బంది లేదు, ఒక్క గంట కూడా ఇబ్బంది లేని పరిస్థితి. మిగులు కరెంటుని ఇతర రాష్ట్రాలకు ఇచ్చాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే తలదించుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం ఈరోజు తీసుకురావడం జరిగింది. మీరు ఏ విధంగా స్లాబ్లు పెంచారు, ఏ విధంగా ప్రజల్ని నడ్డు విడుస్తున్నారు, ఇది అన్యాయంగా మీరు భావించడం లేదా? మీరు ఆర్థికంగా అన్ని విధాల ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నాశనమైంది. ప్రజల మీద పన్నులు వేస్తున్నారు, చివరికి చెత్త మీద కూడా చెత్త పన్ను వేసే పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. ఆర్థికంగా మరి దిగజారిపోతున్న అన్ని విధాల ఈరోజు అవునన్నా కాదన్నా దేశం అంతా కూడా పవర్ మిగుల్లో ఉంటే ఈ రాష్ట్రం వెనకబడింది. ఏమాత్రం కూడా ప్లానింగ్ లేదు. ప్లానింగ్ ఉన్న రాష్ట్రాన్ని, ప్లానింగ్ ఉన్న రాష్ట్ర అధిపతి ఆరో చంద్రబాబు నాయుడుని ఇష్టానుసారంగా విమర్శిస్తారు మీరు, మీ మంత్రులు, మీ నాయకులు. ఈరోజు మీరు అక్రమకం పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి స్ట్రేట్గా అడుగుతున్నా, ప్రతి అపోజిషన్ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచారు, మేము పెంచడం సరిగా తగ్గిస్తామని ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా మీరు మాట ఇచ్చారు. మీరు మాట ఇస్తే మాట తప్పరు మడలు తిప్పరు చెప్తారు కదా, ఈ రోజుకు మాట తిప్పారు మడలు తిప్పారని ఈరోజు మాట తప్పారు. మడలగం జిల్లాలో రాజం కాన్స్టిట్యూన్సీ విజయనగరం జిల్లాకి వెళ్ళడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో రాజం ఒక ముఖ్య పట్టణం, ఉన్న 8-9 మండలాలకి ఒక జంక్షన్. పారిశ్రామిక అభివృద్ధి ఎంతో కొంత జరిగింది. ఇక్కడ అన్ని విధాల ఇంజనీరింగ్ కాలేజీలు కానీ లేకపోతే మిగతా డిగ్రీ కాలేజీలు, స్కూల్స్ ఉన్నాయి. దీన్ని డివిజన్లు హెడ్క్వార్టర్ చేస్తే అధికారులకి ఇక్కడే ఉండి పరిపాలించడానికి అనువుగా ఉంటుంది. మేమందరం కూడా డివిజన్ హెడ్క్వార్టర్ కావాలని అడిగాం, ఇస్తామని పేపర్లో రావడం జరిగింది. ముందు బొబ్బులు అన్నారు, తర్వాత రాజా అన్నారు, ఇప్పుడు సడన్గా మరి ఆ నియోజకవర్గం సంబంధించిన మంత్రి గారి ప్రోత్సాహమేమి, లేకపోతే అక్కడున్న పెద్దలు మరి రాజం నుంచి అక్కడ తీసుకెళ్ళడం మరి చాలా దురదృష్టకరం, దౌర్భాగ్యం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
మేము శ్రీకాకుళం నుంచి విజయనగరం వెళ్ళడమే మా ప్రజలందరూ బాధపడుతున్నారు. అలాంటిది కనీసం ముఖ్యమంత్రి గారు మరి ఆలోచించి రాజాంని డీజన్ హెడ్ క్వార్టర్ చేస్తే అన్ని విధాలా ఒక ముఖ్య పట్టణంగా వెలుగుతుంది. తద్వారా మరి రాష్ట్రానికి ఖచ్చితంగా మంచి ట్యాక్స్ కూడా రావడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ ప్రజలందరూ బాధపడుతున్న ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలని రాజాని డీజన్ హెడ్ క్వార్టర్ చేయాలని కోరుతున్నాను.